हाई फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मन को लेटेस्ट नोटिफिकेशन वच्चिंदि स्टाफ नर्स अलगे डाटा एंट्री ऑपरेटर अलगे लैब टेक्नीशियन संबंधी प्रभुत्व उद्योगाल भर्ती की नोटिफिकेशन विडुदल जरिगिंदि। सो वीटिकि संबंधी कंप्लीट इनफर्मेशन मन जिल्लाल वारीगा कंप्लीट इनफर्मेशन वीडियो तेलुसुकोबोये मुंदु मीतो रिक्वेस्ट इलांटि मरेन्नो विद्यापरमैन वीडियोलु मीरु तेलुसुकोवालि अनुकुंटे वेंटने मन चैनल नि सब्सक्राइब चेसि बेल ऐकान् एक्टिवेट चेयंडि। वीडियो नचे ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి। మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్। ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి మనకు స్టాఫ్ నర్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు। అయితే గైడ్ లైన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఇన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ నేషనల్ హెల్త్ మిషన్ గుంటూరు నుంచి అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది। Applications are invited from the eligible candidate for filling up various categories of post in Dr. YSR Urban Clinics UPHCS in Guntur district sambandhinchi manaku Dr. YSR Urban Clinics lo prathamika aarogya kendralu iddavalam bharti chestunnaru। Details of name of the post, number of posts notified, education qualification and experience required sambandhinchina complete information icharu। Age relaxation vachesi man candidate should not have completed 42 years as on 1st alage manaku అక్టోబర్ 2021 వరకు 42 ఇయర్స్ బిలో ఉండాలన్నమాట। యాజ్ అన్ 1 అక్టోబర్ 1979 లోపు జన్మించి ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు। అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 47 ఇయర్స్ అయితే చూడండి 47 ఇయర్స్ బిలో ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సంబంధించి। అయితే క్యాండిడేట్ షెల్ బి సబ్మిటెడ్ అప్లికేషన్ యాజ్ పర్ ద ఫార్మాట్ గివెన్. సో ఏ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి దానికి సంబంధించిన ఒక ఫార్మాట్ అయితే మనకు అది ఇక్కడ ఇవ్వడం జరిగింది 30। సో సెప్టెంబర్ 30 లోపు మీరు కంప్లీట్ ఇక్కడ నుంచి అప్లికేషన్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది। అయితే చూడండి కాపీ ఆఫ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, కాపీ ఆఫ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అలాగే కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫికేషన్, అలాగే కాపీ ఆఫ్ మార్క్స్ మేము, అలాగే క్వాలిఫికేషన్, అలాగే కాపీ ఆఫ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ 4th to 10th క్లాస్, కాపీ ఆఫ్ దీనికి సంబంధించి డిజబిలిటీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ ఏదైనా మీకు స్పోర్ట్స్లో ఏదైనా సర్టిఫికేట్ ఉంటే ఆ స్పోర్ట్స్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా పెట్టాలన్నమాట। సో ఈ విధంగా ఏ సర్టిఫికేట్ పెట్టాలో ఇక్కడ మనకు ఇవ్వటం జరిగింది, ఒకసారి చూడండి। దాని తర్వాత మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ ఫర్ ఓసీబీసీ వాళ్ళకు, 300 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి। అయితే దీనికి సంబంధించి మనకు ఇక్కడ జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి। సో స్టాఫ్ నర్స్ నంబర్ ఆఫ్ పోస్టెస్ స్టాఫ్ నర్స్ సంబంధించి 137, అయితే జీతం వచ్చేసి 22,500 ఉంటుంది। దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి జనరల్ నర్సింగ్, అలాగే బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు సర్టిఫికేట్ ఉండాలన్నమాట। అలాగే మనకు ల్యాబ్ టెక్నీషియన్ 47 పోస్టులు, 19,000 రూపాయలు జీతం, 12th సైన్స్ ప్లస్ డిప్లొమా సర్టిఫికేట్, సో డిప్లొమా చేసి ఉండాలి। అలాగే డిఈఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు 69 ఉన్నాయి, 15,000 శాలరీ, డిగ్రీ విత్ పీజీడీసీఏ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి। ఎల్జిఎస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల సంబంధించి 71 ఉన్నాయి, 12,000 జీతం, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు। అయితే దీనికి సంబంధించి లింక్స్, అప్లికేషన్ లింక్స్, అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్స్ రెండు వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడండి। సో ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాలో మనకు లేటెస్ట్గా చాలా నోటిఫికేషన్ వచ్చాయి, సో జిల్లాల వారిగా స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి। సో దాదాపుగా మనకు 13 జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది, బట్ నాకు టైం లేకపోవడం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను, బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు కొన్ని వీడియోస్ అయినా చేసి అప్డేట్ చేస్తాను। ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి మనకు స్టాఫ్ నర్స్ అలాగే డాటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించిన నోటిఫికేషన్ చాలా వరకు వచ్చింది, సో డైలీ నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, జై।